Hello family, welcome back to my channel. Iroju hand blender toti venna ela teesthunano chupisthanandi. Just 2 minutes andi oka click away lo meeku venna enta fast ga vachestundo meeru chudru gaani meeru itvanti gadgets chinna chinna kitchen lo panikocche gadgets konukunte ganaka meeku enta handy ga untundo women ki enta teeligga mee pani chesesukogalutaro chupisthanandi. Vallandaru working women gaani vandi illandaru enno chesukovalani untayi vallandarki time undadu kabatti కొంచెం చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అండి. ఎక్కువ కాస్ట్ కూడా కాదు. చేతులు చూడండి, శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న రింగ్స్ ఏమీ ఉండకూడదు. వెన్న తీసేటప్పుడు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. వాటి నుంచి మనకి ఏదైనా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎంత హైజీన్గా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. అండ్ మనం చేసుకున్న ప్రొడ్యూస్ కూడా మనకి లాంగ్ టైం ఎటువంటి వాసన రాకుండా ఉంటుందన్నమాట. లేదంటే కనుక నెయ్యి వెన్న తొందరగా పాడైపోతాయి అన్నమాట, కక్కు వాసన వచ్చినట్టు అయిపోతాయి అన్నమాట. అస్సలు నాకు అలా ఉంటే తినబుద్ధి కాదు. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. నేను హ్యాండ్ బ్లెండర్వే నేను మీకు సీరియస్గా చేసి చూపిస్తున్నాను కదా, అందులో ఇదొకటనమాట. చూడండి, హ్యాండ్ బ్లెండర్ ఆన్ చేశాను నేను. ఇప్పుడు మీకు అన్ని బ్రాండ్స్లో దొరుకుతున్నాయండి ఇవి. మీరు క్రోమా కానీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ వెళ్తే మీకు అన్నిట్లో దొరుకుతాయి. దాంట్లో మీరు వెజిటబుల్ చాపర్ ఉంటుందండి, ఆ చాపర్ ఉన్న బాక్స్ ఉంటుంది కింద డబ్బాలాగా, అది ఉన్నది చూసి కొనుక్కోండి. ఎందుకంటే మీకు వెజిటబుల్ చాపింగ్కి పనికొస్తుంది, ఇట్లా మీకు వేరే పర్పస్లో కూడా పనికొస్తుంది అనమాట. ఇట్లా వెన్న తీసుకోవడానికి ఆ మజ్జిగ చిలకటానికి కానివ్వండి. అసలు చాలా తేలికండి, మజ్జిగ కవ్వం కంటే కూడా ఈజీ అనమాట ఇది. మజ్జిగ కవ్వంతో చాలాసేపు మనం చిలకాల్సి వస్తుంది కదా. ఇది అసలు జస్ట్ మీకు ఏది ఎడిట్ చేయకుండా పెట్టేస్తున్నానండి. మొత్తం వీడియో నేను మొత్తం 7 మినిట్స్లో నేను చేయగడిగేసుకోవటం కూడా అయిపోయింది అనమాట. అది చూడండి, ఇప్పుడు అప్పుడే వచ్చేస్తాను చూసారా వెన్న. జస్ట్ ఒక బటన్ అలా నొక్కి పట్టుకుంటే చాలండి, దానంతటా అదే వెన్న పైకి వచ్చేస్తుంది అనమాట. అంతే, మీరు ఎటువంటి కష్టపడక్కర్లేదు. చూస్తున్నారు కదండి, నాకే చాలా ఇష్టం అండి. రోజు ఉంటే రోజు ఇలా వెన్న తీయొచ్చు కదా అనుకుంటాను అనమాట. నేనైతే నాకు చాలా ఫన్ క్రియేట్ అవుతుంది వెన్న తీసిన రోజునైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తానండి నేనైతేను. మీరందరూ కూడా ఇలా ఫన్ని ఎంజాయ్ చేస్తా పని చేస్తే మీకు ఆడతా పాడతా చేసినట్టు ఉంటుందండి. చూసారా వెన్న వచ్చేసింది చూడండి. అప్పుడే నేను ఏది ఎడిట్ చేయలేదండి, అసలు సింగిల్ బిట్ కూడా క్లిప్ కూడా ఎడిట్ చేయకుండా పెట్టేశాను ఈ వీడియోని నేను. అంతేనండి, ఒక 15-20 డేస్ మీరు ఇలా వెన్న తీసి పెట్టుకున్నారంటే కనుక ఆ తీసిన వెన్న నుంచి మేగడ తీస్తానండి. ఫస్ట్ నేను ఎవ్రీడే కలెక్ట్ చేసిన గిన్నెని ఫ్రీజర్లో పెట్టేస్తాను నేను. నేను ఎప్పుడైతే రేపు పొద్దున్న వెన్న చేయాలనుకుంటున్నానో ముందు రోజు నైట్ అది తీసి బయట పెట్టేస్తాను. ఫ్రీజింగ్ కండిషన్లో ఉన్న ఒక గిన్నె కానివ్వండి, 2 గిన్నెలు కానివ్వండి, తీసి నైట్ బయట పెట్టేసి మూత పెట్టేస్తాను. రేపు పొద్దుటికి డీఫ్రాస్ట్ అయిపోయి చక్కగా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేసి ఉంటుంది. అప్పుడేం చేస్తానంటే దాని మీద కొంచెం ఒక స్పూను పెరుగు వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తానండి. ఓ 5-6 అవర్స్ అలా వదిలేస్తాను. మార్నింగ్ 11 ఇంటికి అట్లాగా అప్పుడు నా పని అయిపోయిన తర్వాత ఈ వెన్న చేస్తానమాట. అంటే అప్పటికి చక్కగా పెరుగులాగా తోడుకుంటుందండి అదంతా కూడా. చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. మన చేత్తో మనం చేసుకున్న వెన్న ఇట్లా ఇంట్లో చేసుకుని మనం ఇలా నెయ్యి కాసుకుంటే కనుక ఎంతో కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ చేత్తో చేసి పెడితేను. చూస్తున్నారు కదా ఇవాళ నేను నిన్న మొన్న కూడా కొన్ని ఛానల్స్లో చూశాను నేను, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లోను నెయ్యి 1170 రూపాయలు అంటండి. ఏంటండి ఆ రేట్లు, అసలు మనం కొని తినే బతికే పరిస్థితుల్లో ఉన్నాయా రేట్లు అయితేను. అందుకని మీరు ఒక్కసారి ఫామ్ నుంచి ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా మంచి ఫామ్ మిల్క్ కొనుక్కోండి, మీకు హెల్దీగా ఉంటుంది. అండ్ ప్యాకేజింగ్ పాలు గురించి నేను మిమ్మల్ని ఎప్పుడు అలర్ట్ చేస్తానే ఉంటాను కదా నేను. అన్ని కెమికల్లీ ప్రాసెస్డ్, మనకి ఎప్పుడు తీసిన పాలు ఎప్పుడు వస్తున్నాయో తెలియదని. ఇటువంటి ఫామ్ మిల్క్ అయితే కొంచెం నీళ్లు కలిపినవైనా పర్లేదు, కానీ మీకు ఒక 80-90 రూపాయలు పెడితే లీటర్ వస్తున్నాయండి. అట్లా కొనుక్కుంటే మీకు ఏమవుతుందంటే చక్కగా మీకు ఒక కేజీన్నర నెయ్యి వచ్చేస్తుంది అనమాట మీకు నెల చివరికి వచ్చేటప్పటికి. నెయ్యి 1000 రూపాయలు ఉన్నాయో తెలుస్తుంది కదా మీకు, ఆ 1000 రూపాయలు మీకు ఇక్కడ కలిసి వస్తాయన్నమాట. అండ్ హెల్దీ పాలు తాగినట్టుగా కూడా ఉంటుంది మీకు. అట్లా నేను ఫామ్ నుంచే తెప్పించుకుంటానండి. ఎక్కువగా నాకు కవ్ మిల్క్ అనమాట. మన ఇంట్లో కాఫీలు ఎక్కువ తాగుతామని తెలుసు కదా ఫ్రెండ్స్కి అందరికీను. ఆ తాగగా వచ్చిన పాల మీద మిగిలిన మాత్రమే నేను ఒక 1/2 లీటర్ మీద తీస్తానేమో నేను వెన్న. అంతే మిగడ ఆ తీసిన దానికే నాకు ఇంత వచ్చిందండి, ఒక 20 డేస్కి ఇంత వెన్న వచ్చిందనమాట. చక్కగా ఏదైనా పండగల సీజన్ కదా, మీరు ఏదైనా చెక్కలు కానీ ఏదైనా చేసుకోవాలన్నా, ఇంట్లో పిండి వంటలు వండుకోవాలన్నా ఇట్లా మన చేత్తో చేసిన వెన్న వేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. నేనేం చేస్తానంటే ఒక చిన్న బాక్స్ తీసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుని ఉంచుతానండి వెన్న. ఎప్పుడన్నా ఏదైనా చేసుకోవాలి మనం ఇంట్లో రెసిపీ అన్నప్పుడు మన ఇంట్లో చేసిన వెన్నని నేను ఆ ఫ్రీజర్లో పెట్టిన దాన్ని నేను తీసుకుని వాడుకుంటాను, మిగిలినంతా నేను నెయ్యి కాసేసుకుంటానండి. ఇప్పుడు చూసారు కదా వెన్న తీసే విధానం. పక్కన ఒక మంచి నీళ్ళని నింపుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఎంత క్రికెట్ బాల్ కంటే పెద్ద సైజులో ఉన్నాయండి ఇవి. అలా చేసుకుని చక్కగా నీళ్ళలోకి వేసుకోవాలండి. ఎప్పుడు కూడా వెన్నని తరువుగా కడుక్కోవడానికి చూడండి మీరు. మజ్జిగ అండ్ మీ
మీకు వచ్చిన మేగడ ఇవన్నీ పులిసి కొన్నిసార్లు కొంతమంది హైజీన్గా పెట్టకపోతే కూడా వాసన వస్తుందండి. వెన్న దీను మేగడ కూడాను పులిసిపోయినట్టు అయిపోయి అట్లా ఉన్నా కూడా ఇలా కడిగి కాసుకున్నప్పుడు నెయ్యిలో ఏంటంటే కొంచెం ఇంప్యూరిటీస్ అన్నీ తగ్గుతాయండి. ఆ మజ్జిగ అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ నీళ్ళల్లోకి. వెళ్ళిపోవటం వలన మనకు మరింత ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్లా నేను దీంట్లో వేసిన తర్వాత 2-3 సార్లు కడుగుతానండి తరువుగా. ఒకసారి నీళ్ళు ఉంచేసి మళ్ళీ ఇంకోసారి నీళ్ళు ఉంచేసి అట్లా కడుగుతానమాట. ఇప్పుడు ఇంతవరకు తీశాను కదండి, మళ్ళీ 2వ సారి కూడా హ్యాండ్ బ్లెండర్ వేస్తాను చూడండి. మళ్ళీ ఒక బాల్ సైజ్ మళ్ళీ వచ్చిందండి వెన్న నాకైతే. మనకు అదే మనం కవ్వంతా చిలికితే మాత్రం 2వ సారి ఎంత తీసినా కూడా రాదండి, పైన అంతా ఒక లేయర్ లాగా వస్తుంది కానీ మన చేతికైతే వెన్న ముద్దగా రాదనమాట. మీదే హ్యాండ్ బ్లెండర్తో తీస్తే ఏమవుతుందంటే అది కూడా మళ్ళీ ముద్ద అయిపోయి చేతికి వచ్చేస్తుందండి. అదొక అడ్వాంటేజ్ అనమాట ఇందులోను. ఒక్క చిన్న పిసరంతా కూడా మనకు పోదనమాట మజ్జిగలోను. ఆ మజ్జిగ కూడా లాస్ట్కి వచ్చే మజ్జిగ ఎలా మిగులుతాయంటే జస్ట్ మీరు చేయబెడితే ఉట్టి నీళ్ళలాగా ఉంటాయన్నమాట అండి. చక్కగా దాన్ని మీరు మళ్ళీ మజ్జిగ చారు కానీ ఏదైనా కాసుకోవచ్చు, కొద్దిగా శనగపిండి కలిపి వేసి ఒక మజ్జిగ చారులాగా అట్లా కాసుకోవచ్చు మీరు అవైతే ఆ మిగిలిన మజ్జిగతోటి. ఎందుకంటే చక్కగా హైజీన్ కండిషన్లో మనం ప్రిజర్వ్ చేసినాయి కదా. అర్థం 2వ సారి తీసినాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ సారి అంతా నీళ్ళలోకి వేసేసాను వెన్నంతాను, ఇప్పుడు 2వ సారి తీస్తున్నాను. అంతేనండి, ఇది ఒక టెక్నిక్ అనమాట. మీకు చాలా హ్యాండీగా ఉండే ఎక్విప్మెంట్ని చూపిస్తున్నాను నేను. హ్యాండ్ బ్లెండర్ని యాజ్ మచ్ యాజ్ మీరు వాడతానికి చూడండి. ఈ వారం రోజుల్లోనే ఒక రోజున ఎప్పుడైనా గోంగూర పచ్చడి కూడా వేసి చూపిస్తాను నేను. ఎంత బాగా వస్తున్నానండి, రోట్లో వేసిన పచ్చళ్ళ పనికిరావన్నమాట. అసలు వంకాయ పచ్చడి కానీ ఏదో పచ్చడి చేసి చూపిస్తాను మీకు నేను. అయ్యో ఊడిపోయింది. సో అట్లా అనమాట ఇదండి పద్ధతి. మీరు ఏ బ్రాండ్ అన్నా కొనుక్కోండి, మంచి బాష్ కూడా వచ్చిందండి. యాక్చువల్గా నా దగ్గర 2 హ్యాండ్ బ్లెండర్స్ ఉన్నాయండి. ఒకటి వెరీ వెరీ హై ఎక్స్పెన్సివ్ హ్యాండ్ బ్లెండర్ అండి, నేను యుఎస్ నుంచి తెచ్చుకున్నాను అది వైటామిక్స్. సో అది కూడా చూపిస్తా ఓ రోజున, రెండింటికి కంపారిజన్ కూడా చెప్తాను నేను. సో ఈ హ్యాండ్ బ్లెండర్ని అందరూ కొనుక్కుని వెజిటబుల్ కటింగ్కి కానివ్వండి, క్యాబేజ్ క్యారెట్ బీట్రూట్ ఏ ఆనియన్స్ ఏవన్నాగా ఒక్క కన్ను రెప్ప వేసే లోపల మీకు చాప్ చేసి పెట్టేస్తుందండి ఈ హ్యాండ్ బ్లెండర్ అయితేను. చక్కగా ఉపయోగించుకోండి, మీ మంచి టైంని మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఉపయోగించుకోండి. ఇటువంటి పనుల కోసం ఎక్కువసేపు కిచెన్లలో పడి ఉండొద్దు మీరు అందరూ కూడాను. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ కదా, చక్కగా ఉపయోగించుకోవడానికి చూడండి. చాలామంది రాశారండి మన ఫ్యామిలీ మెంబర్స్, మేము వాడుతున్నామండి వాడుతున్నామండి అని చెప్పి. చూసారండి మళ్ళీ ఎంత ముద్ద వచ్చిందో చూసారా 2వ సారి. అదే మనం కవ్వంతా చిలికితే ఇంత రాదండి మళ్ళీ మనకు 2వ సారి ఎంత చిలికినా కూడా. ఆ మజ్జిగ అయితే జస్ట్ నీళ్ళ వాటర్ లాగా మిగిలిపోయింది అనమాట అందులోనే, ఇంకా ఉన్న ఫ్యాట్ అంతా బయటకు వచ్చేసింది. వేడి నీళ్ళు కాసిపోయటం కానీ ఐస్ క్యూబ్స్ వేయటం కానీ ఏమీ అక్కర్లేదండి హ్యాండ్ బ్లెండర్ అయితే. చూసారా 2-3 సార్లు కడిగేసుకున్నాను, ఒక 3/4 కేజీ వరకు వచ్చిందండి నాకైతేను. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా, నాకు అవసరమైనప్పుడు కాసుకుంటానండి ఇది నేను ఒక 2-3 రోజుల్లో. అంతే చూసారా, అదిగోండి హ్యాండ్ బ్లెండర్ అది నా దగ్గర ఉన్నది, ఇదిగోండి వెన్న నేను తీసింది. ఇదండి వీడియో, ఇవాళ వీడియో నచ్చిందా మీకు, ఉపయోగకరంగా ఉందా మీకు, మీ అభిప్రాయాలు ఏంటో నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేయటం వలన ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుందండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మోస్ట్లీ వాళ్ళ మధ్యాహ్నం నుంచి ఒక మంచి స్నాక్ ఐటమ్ని కూడా పెట్టేస్తున్నానండి నేను, అది కూడా మిస్ కాకుండా చూడండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అండి.